తెలుగు ప్రజలందరికీ నమస్కరించి మీ రాఘవరావు ఈ వీడియో చేస్తున్నాడండి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా ఎన్నికల్లో నిలబడిన ఎమ్మెల్యేలు ఎంపీలతోటి జిల్లాల వారీగా సమీక్ష జరిపారండి. సమీక్షలలో వాళ్ళు ఒకరు రకరకాలుగా చెప్పారు. ఏంటంటే కొంతమంది మందు పంచారండి, డబ్బులు ఖర్చు పెట్టారండి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారండి, మనమేమో జీరో మనీ పాలిటిక్స్ చేసాం అందుకని మనకు ఓట్లు పడలేదండి, మనమే తెలుగుదేశం పార్టీలో మనం భాగస్వాములు ఉన్నాము, తెలుగుదేశం పార్టీతో ఉన్నామనే ఒక అపాధ వచ్చింది అందుకే మనకి ఓట్లు పడలేదని కార్యకర్తలు అంటే ఈ యొక్క లీడర్స్ ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేసిన అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారికి సమీక్షలో చెప్పారండి. ఆ సమీక్షలో మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ బట్ వన్ డే ఆయన ఆ యొక్క మన యొక్క అభ్యర్థులతో పాటు వచ్చిన జన సైనికులతోటి మాట్లాడుతూ అన్నారన్నమాట, నిజంగా నాకు కూడా చాలా చెప్పారు. ఒకటేంటంటే డబ్బులు ఖర్చు పెట్టారని తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పుకుంటూ వచ్చారు, కానీ నేను వాటిని నేనేం పట్టించుకోను. కాకపోతే ఎన్నికల్లో కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఒక 100-150 కోట్ల దాకా ఖర్చు పెట్టారు గాజువాక భీమవరంలో అంటూ, ఒక భీమవరంలో 150 కోట్లు ఖర్చు పెట్టారు నాకు తెలిసిందని చెప్పారండి. ఆయన ఖర్చు పెట్టారు అన్నారు అంతవరకే, ఆయన ఏమనలేదు. సోకాల్డ్ రామ్ గోపాల్ వర్మ అండి, ఒక అతను ఒక మనిషి లేకపోతే ఇంకోటరా తెలియదు నాకు. ఆయన మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక పార్టీ లీడర్ అయ్యండి, అధ్యక్షుడు అయ్యండి, మీరు అట్లా మాట్లాడతారా, డబ్బులకి మోసపోయి డబ్బులకు అమ్ముడుపోయారంటారా అని ఏదేదో. అసలు పవన్ కళ్యాణ్ అన్నదేంటి, సింపుల్గా 150 కోట్లు ఖర్చు పెట్టారు నన్ను ఓడించడానికి, అసెంబ్లీలో గడువు పెట్టుకుని చేయడానికి అన్నాడు. అంతే అంది, డబ్బులు ఖర్చు పెట్టారు అన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టారు, మీరు దేనికోసం ఖర్చు పెట్టారు డబ్బులు, తెలుగుదేశం వారికి వైఎస్ఆర్సీపీ దేనికోసం ఖర్చు పెట్టారు, మీరు గెలవాలని ఖర్చు పెట్టారా, ఆయన ఓడిపోవాలని ఖర్చు పెట్టారా, ఎందుకు ఏమని చెప్పుంటారు మీరు, మీరు చిన్నపిల్లలకి ఆ క్రికెట్ కిట్లు కొని ఇవ్వడం కానివ్వండి, పెద్దవాళ్ళకి ఒక రామాలయం కట్టడం కానివ్వండి, అలవాటేగా మీకు ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే కదా, ఏదో రకంగా మోసం చేసి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి వాళ్ళని మయమర్పించి ఆదమర్చి చేశారు, అది నిజమే కదా, అదేగా ఆయన చెప్పింది. మరి ఆయన ఓడించినా ఖర్చు పెట్టారు, నిజం ఖర్చు పెట్టారు లేదా, రామ్ గోపాలం ఈ డబ్బులు తెలుగు ప్రజలను పట్టుకుని అంత హీనంగా మాట్లాడుతున్నాడు, అమ్ముడిపోయారన్న మాట ఆయన మీరంటున్నారు, ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిబేట్లలో ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే వాళ్ళంటే అనకూడదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు డిబేట్లలో, అబ్బబ్బబ్బబ్బు ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత అపహాస్యం చేస్తున్నాడు ప్రజల్ని, ప్రజలంత కించపరుస్తున్నాడు ఏంటి అన్నాడు. అపహాస్యం అది, భారతదేశంలో ఎన్నికలు 2019 ఎన్నికల్లో 60,000 కోట్లు ఖర్చు పెట్టారని ఒక సంస్థ తీసింది. అంటే భారతదేశంలో 60,000 కోట్లు ఖర్చు పెట్టారు ఎలక్షన్ 2019 ఎన్నికలను ఒక సంస్థ తీసింది. ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేకపోయింది. మన భారతదేశం కాదు, ప్రపంచం అనేది అన్ని దేశాలు మనం చూస్తున్నాయి ఇంత ఖర్చు పెట్టారు ఏంటని. అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్ అంటే చిన్న చిన్న రాష్ట్రాలు 7 ఉన్నాయని, అంటే మొత్తం 36 రాష్ట్రాలు ఉన్నాయి. 36 రాష్ట్రాలు కలిపి 60,000 కోట్లు ఖర్చు పెడితే మన చిన్ని రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం, ఇప్పుడు మన చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టారండి. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, 10,000 కోట్లు మన చిన్న రాష్ట్రమే, అంటే 29 పెద్ద రాష్ట్రాలు, 7 చిన్న రాష్ట్రాలు, యూనిటెరిటరీస్ అన్నీ కలిపితే యూనిటెరిటరీస్ చిన్న పాలిత ప్రాంతాలు అంటుండే యూనిటెరిటరీస్ అంటారు వాటిని.
అవి స్వయం ప్రతిమిత ఉంటాయండి. అటువంటి అంత 36 ఉంటే మొక్క మన చిన్న రాష్ట్రానికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారంటే 1/6 ఆఫ్ ది టోటల్ కాస్ట్ అంటే ఎంత దారుణం అండి. ఖర్చు పెట్టింది ఎందుకు ఖర్చు పెట్టారు మీరు? ఖర్చు పెట్టడం తప్పని చెప్పట్లేదు మీరు, కానీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు, ప్రజల్ని అమ్ముడుపోయారంటున్నాడు, ప్రజల్ని హీనంగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమనలేదండి, సింపుల్గా ఒకటి అన్నారు, నన్ను ఓడించడానికి తెలుగుదేశం వారు కానీ వైసీపీ వారు కానీ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ రాకూడదని గాజువాకలో కానీ భీమవరంలో కానీ మీరు డబ్బులు ఖర్చు పెట్టారు అన్నాడు. అంతే, అవునా కాదా చెప్పండి, గుణిమే చేసి చెప్పండి. ఓ ఉందాక కబుర్లు చెప్పడం కాదండి, ప్రపంచంలో అందరూ నవ్వుకున్నారు ఏంటి ఖర్చు ఏంటి ఎలక్షన్ ఖర్చు అని. మీరు డిబేట్లో కూర్చొని ఇంటర్వ్యూలు టీవీ సోషల్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇస్తూ అపహాసం చేయమాకండి. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడనొద్దు దయచేసి. డబ్బులు ఖర్చు పెట్టింది మీరు, వెచ్చలుగా ఖర్చు పెట్టింది మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ పార్టీకైనా సరే మేము డబ్బులు ఖర్చు పెట్టాం అని చెప్పండి. ఆ దమ్ము ధైర్యం మీకుందా? మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేము మన జీరో డబ్బులు ఖర్చు రాజకీయం చేస్తున్నాం. మొన్నే కదా ఎలక్షన్ అయిపోగా నెక్స్ట్ డే చెప్పాడు దేశి దివాకర్ రెడ్డి. ఏమన్నాడు? నేను 50,000 కోట్లు ఖర్చు పెట్టాను, 1,000 కోట్లు ఖర్చుని ఆంధ్రప్రదేశ్లో ఈ డబ్బు రాజకీయం చేయకూడదు, పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేశాడు, ఆయనే మెచ్చుకున్నాడుగా, ఆయనే చెప్పాడు 50,000 కోట్లు ఖర్చు పెట్టాను నేను, 50 కోట్లు ఖర్చు పెట్టానని. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆయన్ని ఎందుకు బుక్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? ఏమి చేయరు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే. భారతదేశంలో డబ్బు ఉన్నవాళ్ళందరూ ఒకటే, బడుగు బలహీన వర్గాల వారే అన్యాయం అయిపోతారు. ఇది శాస్త్రం, ఇది సత్యం. కనుక ఎవరైనా మాట్లాడేటప్పుడు కాస్త నిజాయితీగా నిబద్ధతో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ డబ్బులు ఖర్చు పెట్టారన్నాడు కానీ ఎవరిని హేళన చేయలేదండి. నిందించవద్దు కూడా చెప్పాడు ఆయన, ఆయన చెప్పింది అదే, ఎవరిని అనలేదు ఆయన. నాకు నన్ను రాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు, నాకేం బాధ లేదు, నేను పని చేసుకుని వెళ్ళిపోతాను, నిజాయితీగా వెళ్ళిపోతాను చెప్పాడు. పైగా కొంతమంది రావెల కిషోర్ బాబు వెళ్ళిపోయాడు బయటికి, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు తప్పులేదు, వెళ్ళిపోతే ఏమన్నాడు, మా పవన్ కళ్యాణ్ గారు మాకు సరైన మీటింగ్ ఇవ్వడు, మాకు అనుమతి ఇవ్వడు, మాతో కలవడు అని ఆయన ఒక బాభాండం వేసేసాడు. కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సమర్థత గల నాయకుడు, బీజేపీ పార్టీ గొప్పది, వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నేషనల్ లెవెల్ అధికారం ఉంది, డబ్బులు బాగున్నాయి, వాళ్ళతో ఏం చేసినా మనకు అధికారం వస్తుంది. ఏదో అధికారం అంటే ఏంటి, ఆయన ఏమన్నా అంటే అధికారం ఉంటేనే అంటే డబ్బులు ఖర్చు పెట్టి అధికారం తెచ్చుకోవాలి, అధికారం తెచ్చుకున్న తర్వాత ఏమైనా చేయొచ్చట చూడండి అంటే ఆయన అధికారం కావాలని వచ్చాడు పవన్ కళ్యాణ్ దగ్గరికి. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాడు, నా మీద నమ్మకంతో నా సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు నచ్చితే, నా మేనిఫెస్టో నచ్చితే, నాతో నడవగలిగితే, నాతో 10 సంవత్సరాలు రాజకీయం చేయగలిగితే రండి అని స్పష్టంగా ఎవరిని ఆహ్వానించలేదు, ఎవరిని ఆహ్వానించట్లేదు ఆయన, వస్తే రండి అని ఆహ్వానించాడు. మీరందరూ అన్నిటికీ ఒప్పుకుని వచ్చి బయటికి వెళ్ళారు అంటే ఓడిపోగానే రాజకీయం చేయలేదు, రాజకీయం కావాలి అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం చేయలేడా? 2014లోనే బీజేపీ పార్టీకి 20 సీట్లు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒక 40 సీట్లు తీసుకుని పోటీ చేసేవాడు కదా, ఆయన కూడా ఎమ్మెల్యే వచ్చేవాడు కదా, మినిస్టర్ అయ్యేవాడు కదా, సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు కదా, అది కావాలనుకున్నాడు ఆయన, అనుకోలేదు కదా. అప్పుడు దాకా 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు పొత్తు కోసం. ఆయనకు రాజకీయం కావాలి, అధికారం కావాలని వాళ్ళతో పొత్తుతో వెళ్ళిపోయాడుగా. అది కాదు ఆయన కోరుకునేది, మార్పు తీసుకురావాలి, మార్పు వస్తేనే మనం ముందుకు వెళ్తాము, కనుక మార్పు కావాలి అని చెప్పాడండి. మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంతేగాని విజయబాబు వచ్చాడు బీజేపీ పార్టీకి వెళ్తాడేమో కాదన్నాడు, అద్దెబల సిద్ధరు వచ్చాడు వెళ్ళిపోయాడు, టికెట్ కావాలి ఇవ్వలేదు, అట్లా చాలామంది వచ్చారండి. వెళ్ళిపోతే ఆయన ఒకటే చెప్పాడు, నాతో కలిసి పనిచేసేవాళ్ళు రండి, నా మీద నమ్ముకుంటే రండి అన్నాడు, అట్లా వచ్చేవాళ్ళు రండి దయచేసి. అంతేగాని మీరు అభండాలు పేయొద్దు. రావికిశోర్ బాబు గారు మీ కన్నా లక్ష్మి గారు చాలా గొప్ప సమర్థుడు, పవన్ కళ్యాణ్ ఏం కాదన్నారు కదా, మరి సమర్థుడే నాయకం ఏదైతే ఎన్ని ఓట్లు వచ్చాయండి మీకు మొన్న 2019 భారతీయ జనతా పార్టీ ఎన్ని వచ్చినాయి ఓట్లు? 0.2-0.3% ఓట్లు రాలేదు. 6-7% వచ్చిన పవన్ కళ్యాణ్తో పోటీయా కన్నా లక్ష్మి అన్న? ఆ పార్టీలో చేరతారు మీరు, చేరండి, మీకు ఏం కావాలో చేరండి, మీకు ఏం పదవులు కావాలో ఆశించుకోండి, చేసుకోండి, తప్పులేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ తప్పుగా అనమాకండి దయచేసి, అది మీకే మంచిది కాదు, మీ నిబద్ధతకు మంచిది కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసి మీరు
ఆ తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి. తెలుగు ప్రజలారా, ఒకసారి గమనించండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఖర్చు పెట్టారంటే తప్పుగా అంటున్నారు. ఆయన తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఎల్లో మీడియా కానివ్వండి, సాక్షి మీడియా కానివ్వండి, వీళ్ళు లైవ్ డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు గ్రహించండి, పవన్ కళ్యాణ్ ఎవరిని నిందించట్లేదు, ఎవరి మీద అభాండలు వేయట్లేదు, ఆయన ఎవరిని తప్పుగా అనట్లేదు. ఆయన అనేది ఒకటే, మార్పు రావాలి, డబ్బు లేని రాజకీయం చేయాలని కోరుకుంటున్నాడు, ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. దయచేసి మీరందరూ ఆయనకు సహకరించండి. మీ యొక్క సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి మీ రాఘవరావు మీ అందరికీ నమస్కారం చెప్తున్నాడు. మీ సహకారం మా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.